హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఇప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. విభాగం 1 మానసిక సామర్థ్య పరీక్ష. అంటే మనం విభాగం 1 అనేది చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 50 మార్క్స్లో 10 సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఈ 10 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్కి వచ్చి 4 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి వచ్చి 1.5 మార్క్ అండి. కాబట్టి ఇప్పుడు మొదటి సెక్షన్ చూద్దాం. మీరు ఇంకోటి గమనించాలి ఏంటంటే, మోడల్ పేపర్లో అందరికీ 1వ సెక్షన్లో 1వది యాస్టీజ్గా ఉండడం అనేది జరగదు. ఏ బిసిడిఈఎఫ్ అని సిరీస్లు చేస్తుంటారంటే ఒకరి నుంచి ఒకరు యాస్టీజ్ కాపీ చేయకుండా ఉండడానికి వీలుగా ఈ సిరీస్లు అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు అక్కడ సెక్షన్స్ కూడా మారుతూ ఉంటాయి. అది 1వ సెక్షన్ ఇదే ఉంటుంది, 2వ సెక్షన్ ఇదే ఉంటుంది అనేది యాస్టీజ్ అనేది కాదు. కాబట్టి మీరు పైన అనేది చదువుతూ గమనించండి, ఇవి చదువుకోవాలి. చూడండి, 2వ సెక్షన్ మనం చూసినట్లయితే 26 నుంచి 30 వర్గాలు ఉన్న ప్రశ్నలకు ఎడం పక్క ఒక గుండ్రని త్రిభుజ చిత్రంలో ఒక భాగం ఉంటుంది. కుడి ప్రక్క ఉన్న 1, 2, 3, 4 చిత్రాల్లో మరో భాగం ఉంటుంది. సమస్యాత్మక బొమ్మని పూర్తి చేసి కుడి చేతి వైపున బొమ్మ కనుగొనండి. కుడి చేతి ప్రక్క ఉన్న భాగాల్లో సరైన భాగాన్ని ఎంపిక చేసి దానికి సంబంధించినటువంటి అంకెన సమాధాన పత్రంలో రాయవలెను. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే ఈ డయాగ్రామ్ యొక్క పార్ట్ ఎక్కడ మిస్ అయింది, దీనికి యాస్టీజ్గా ఉన్న డయాగ్రామ్ మనం ఇందులో గుర్తించాలి. చూడండి, దీనికి ఇది ఏమన్నా సెట్ అవుతుందా? 1 అవ్వదు, 2 అవ్వదు, 3 ఇది మనకి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా చూస్తే లోపలికి ఉండాలి కార్నర్, 3 అవ్వదు, 4 అవుతుంది. అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 4. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే చూడండి, ఈ డయాగ్రాము ఈ కింద పార్ట్ అనేది ఏది మిస్ అయిందో పార్ట్ మనం యాస్టీజ్గా ఉన్నదాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. చూస్తే ఇక్కడ ఎలా క్రాసు, ఇక్కడ ఎలా క్రాసు ఉంది చూడండి, ఉందా? 1 ఉందా? కాదు, ఎందుకంటే ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి. సెంటర్ ఇది రౌండ్ ఉంది, అంటే ఈ చివర్లో క్రాస్ ఉండి సెంటర్ రౌండ్ ఉండాలి. అంటే 1 కాదు. 2 ఇలా తిప్పి చూద్దాం, దానికి లాగా ఉందో చూద్దాం. 3 ఈ చివరి క్రాస్ ఇలా లోపలికి ఉంది, కానీ ఇది కూడా మనకి లోపలికి ఉండాలి. ఓకే, చూద్దాం. 4 ఈ క్రాసు ఇలా లోపలికి ఉంది, ఈ షేపు ఇలా స్ట్రైట్గా లేదు, ఇలా క్రాస్కు ఉందంటే 4 కాదు. మరి 3, 2 ఇలా తిప్పితే ఈ క్రాసు స్ట్రైట్ ఉంది కాబట్టి ఇలా లోపలికి ఉండాలి. అంటే ఇలా లోపలికి ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 3. అర్థమవుతుంది కదా? నెక్స్ట్, ఈ డయాగ్రామ్కి ఈ పైన చూస్తే ఏ పార్ట్ మిస్ అయిందో ఆ పార్ట్ మనకి కావాలి. చూడండి, 1 అంటే ట్రయాంగిల్ కట్ చేసాం అనమాట. ఇది అవుతుందా, దీనికి సెట్ అవుతుందా? అవ్వదు. 2 ఎస్, దీనికి సెట్ అయ్యే అవకాశం ఉంది. 3 లేదు, 4 లేదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 2. నెక్స్ట్, ఈ డయాగ్రామ్కి సెట్ అయ్యేది ఏముంది? ఇక్కడేమో ఇలా క్రాస్ ఉంది, అంటే ఇక్కడ క్రాస్ ఉందా? లేదంటే 1 కాదు. 2 ఇలా వచ్చి ఇలా తిరిగింది చూద్దాం. 3 ఇలా వచ్చింది ఇలా తిరిగింది, ఓకే. 4 ఇలా వచ్చి ఇలా తిరిగింది, ఓకే. అంటే పై కటింగ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ చిన్నది ఉండాలి. 1, 2, 3 కటింగ్లు ఉండాలి. దీనికి ఎలా ఉన్నాయి? 1, 2, 3 కటింగ్లు ఉన్నాయి చూద్దాం. అంటే ఇది కాదు, ఎందుకంటే క్రాస్ కట్ కాదు. అంటే 1 కాదు, 2, 1, 2, 3 లేదు, 2 కాదు, 3, 1, 2, 3 కటింగ్లు ఉన్నాయి, 3, 4 కాదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 3. ఈ విధంగా ప్రతి దాన్ని జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఈ సెక్షన్ కనుక మనం చూసినట్లయితే ఈ సెక్షన్స్లో 30 నుంచి 35 వరకు ఉన్న ప్రశ్నలో ఎడం ప్రక్క ఒక సమస్యాత్మక చిత్రం, కుడిపక్క 1, 2, 3, 4 అని 4 సమాధాన చిత్రాలు ఉంటాయి. ఈ 4 ఇంట్లో సమస్యాత్మక చిత్రం లాగా ఉండే ఒక అద్దాన్ని XY వద్ద పెడితే ఏర్పడే ఖచ్చితమైన ప్రతిబింబాన్ని ఎంపిక చేసి దానికి సంబంధించిన అంకెను 1, 2, 3, 4 సమాధాన పత్రంలో ఆ ప్రశ్నకు ఎదురుగా ఉన్న పెట్టిలో రాయాలి. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఆ డయాగ్రామ్ పక్కన XY ఈ లైన్ ఇచ్చాడు చూసారా, అది మిర్రర్ డయాగ్రామ్ మనం మెన్షన్ చేయాలి. ఒకవేళ ఇటుపక్క ఇచ్చారు కదా అని ఇటుపక్క రాయాలి. మరి ఇటువైపు ఇస్తే ఇటుపక్కన అర్థంలో చూపిస్తే ఎలా ఉంటుందో అలాంటే ఈ లైన్ ఎటువైపు ఇస్తే మనం ఆ లైన్ని అటువైపుగా మిర్రర్లో కనబడే విధంగా రాయాలి. ఇప్పుడు చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే ట్రయాంగిల్ యాస్టిస్ ట్రయాంగిల్గా ఉంటుంది.
యారో మార్క్ ఉంది చూసారు, ఈ యారో మార్క్స్ యాసిటీజ్ అనేవి పడాలి. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ యారో ఉన్న మార్క్ ఏమవుతుందండి, ఇక్కడ పైకి ఉన్నది ఇటువైపుకి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇటు నుంచి కిందకు ఉండాలి, ఇది ఇలా పైకి ఉండాలి. అంటే ఒకటి రెండు చూద్దాం, రెండు ఉందా, రెండు కాదు, మూడు రెండు కిందకున్న కాదు, నాలుగు ఒకటి కిందకుంది, ఒకటి పదకొంది అంటే నాలుగు కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఒకటి. నెక్స్ట్ 6 9, ఇది మిర్రర్లో చూస్తే ఏ విధంగా కనబడుతుంది, 6 9 కింద కనబడుతుందా, కాదు 9, ఇలా అర్థం వచ్చేసరికి లెటరింగ్ కూడా రివర్స్గానే ఉంటుందండి. అప్పుడు రివర్స్ కొన్నప్పుడు ఏమవుద్ది, ఇది 9 ఇది 6 అంటే 2, 3 చూస్తే 9 6 ఒకటి రివర్స్ అయింది కాదు, ఇక్కడ 6 ఇక్కడ 9 రివర్స్ అయింది, 4 కాదు. ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 2. ఇవి చూద్దాం 6 5 2 7. ఫస్ట్ ఇది మిర్రర్లో చూసినట్టునే ఈ సిఫర్ 7 అనేది రావాలి, 7 రివర్స్లో కనబడాలి, అంటే 7 2 5 6. ఇది 7 2, ఇక 2 కింద పడింది, అంటే రివర్స్లో పడలేదు 2, అంటే 3 కాదు 4 కాదు. ఒక కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 2. తర్వాత ఇప్పుడు ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే దీని యాస్టిజ్ మిర్రర్లో కనబడాలి, అంటే ఇలా ఉండాలి, అంటే 1 కాదు 2 కాదు 3, చూసారా యాస్టిజ్ ఇలా వచ్చింది, 0 3 అంటే 4 కాదు. ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 3. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఈ సెక్షన్ కనుక చూసినట్లయితే అన్నాడు 36 నుంచి 40 వరకు ఉన్న ప్రశ్నలో ఎడం పక్క ఒక కాగితం ముక్కను మడిచి పంచ్ చేసినట్టు అంటే కట్ చేసినట్లు ఒక సమస్యాత్మక చిత్రం ఉంటుంది. కుడి ప్రక్క 1 2 3 4 అనే 4 సమాధాన చిత్రాలు లేదా ఏబిసిడి అనే 4 సమాన చిత్రాలు ఉంటాయి. ఈ 4 కాగితం తెరిస్తే ఎలా ఉంటుందో అలాంటి చిత్రాన్ని ఎంపిక చేసి దానికి సంబంధించిన ఇంగ్లీష్ అంకెలను 1 2 3 4 సమాధాన పత్రంలో ఆ ప్రశ్నకు ఎదురుగా ఉన్న పెట్టెలో రాయవలెను. అంటే ఇక్కడ మనం చూస్తే పేపర్ కటింగ్ అంటామండి, పేపర్ ఫోల్డ్ చేసి కట్ చేసి దాన్ని మరలా ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాం. చూడు ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఉన్నటువంటి పేపర్ ఇచ్చాడు, ఇక్కడ యారో మార్క్స్ ఇలా ఫోల్డ్ చేశాడట, ఇలా ఫోల్డ్ చేశాడట, ఇక్కడ 3 పార్ట్ వచ్చినకి ఇలా ఫోల్డ్ చేశాడు, ఈ విధంగా ట్రయాంగిల్ ముక్క అనేది మనకి వచ్చింది. ఇది సెంట్రల్లో హోల్ చేశాడు అనమాట, సెంట్రల్లో హోల్ చేస్తే దాన్ని ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది, ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడో హోల్ వస్తుంది, ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడో హోల్ వస్తుంది, ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడో హోల్ వస్తుంది, అంటే 4 1 2 3 4 ఉన్నటువంటి డయాగ్రామ్ ఏముందో చూద్దాం. 1 2 3 కాదు, 1 2 3 4 1 2 3 1, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 2. ఇందులో 4 హోల్స్ అనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈ పేపర్ కనుక చూసినట్లయితే ఒక ఫోల్డ్ ఇక్కడికి వేశారు, తర్వాత 2 ఇక్కడికి వేశారు, అంటే ఇది మళ్ళీ ఇలా ఒక మడత అనేది పెట్టారు, పెట్టి ఇక్కడ కట్ చేశారనమాట, ఇలా ఇలా కట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ చిన్న ఓపెన్ వస్తుంది, దీన్ని మరలా ఇప్పితే ఎక్కడ కట్ చేశారు, ఎక్కడ కట్ చేయలేదు గమనించండి మీరు, ఇక్కడున్న ఓపెన్ ఇక్కడ వస్తుంది, మరలా దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక డైమండ్ షేప్ వచ్చి ఇక్కడ కూడా కటింగ్ అవుతుంది, ఇక్కడ కటింగ్, కానీ ఇక్కడ కటింగ్ ఉండదు, ఇక్కడ కటింగ్ లేని డయాగ్రామ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ కటింగ్ ఉందా, లేదు, కానీ ఇక్కడ ఉందా, ఇక్కడ కట్ చేసింది ఉండాలి కదా, ఇక్కడ లేదు, అంటే ఇది కాదు. ఇక్కడ కటింగ్ ఉందా, లేదు, ఇక్కడ కటింగ్ ఉంది కానీ ఇక్కడ కటింగ్ ఉండదు, కానీ ఇది ఇక్కడ కటింగ్ ఉందంటే 2 కాదు. 3 చూడండి, ఇక్కడ కట్ చేశాడు అంటే ఆ కటింగ్ ఉంది, తర్వాత కటింగ్ లేదు, తర్వాత కటింగ్ ఉంది కానీ ఇక్కడ కటింగ్ లేదు, చూద్దాం. 3 4 ఇక్కడ కటింగ్ లేదు, ఇక్కడ కటింగ్ ఉంది, ఇక్కడ కటింగ్ లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 3. అర్థమవుతుంది కదండి, క్లియర్గా ఉందా మీకు, ఓకే. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఉన్న పేపర్ని ఇలా ఫోల్డ్ చేశాడు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు, అప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క పెట్టారు. ఇక్కడ మనకి దీన్ని ఇలా ఇప్పితే ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క రావాలి, మరలా దాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క రావాలి. అలాంటిది ఏముందో చూడండి, ఇక్కడ ఇదిగో చూసారా, దీన్ని ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క కట్ చేశారు, ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్క, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇది కూడా కాదు. నెక్స్ట్ 3 ఇక్కడ ఒకటి ఓపెన్ చేశారు, దాన్ని ఎలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చినాయి, దాన్ని ఎలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి వచ్చినాయి, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 3. 4 కూడా కాదు, ఎందుకంటే ఇలా క్రాస్కి వెళ్ళవు, కానీ మనం ఈ షేప్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలాగా ఇలాగా ఇలాగ చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, 3. ఓకేనా. నెక్స్ట్
ఈ పేపర్ కనుక చూస్తే ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా ఫోల్డ్ చేశారు. ఇక్కడ ఒక సర్కిల్ కింద వచ్చేలాగా ఇక్కడేమో ఇలాగా క్రాస్ వచ్చేలాగా కట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్ ఉంటుంది, ఇలాంటి కటింగ్ ఇక్కడ ఒకటి ఉంటుంది. దీన్ని మళ్ళీ ఎలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇలాంటి కటింగ్ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలాంటివి ఏమో చూద్దాం. ఇది ఒక సర్కిల్, సర్కిల్, ఇక్కడ ఒక కటింగ్, ఇక్కడ ఒక కటింగ్, ఇక్కడ సర్కిల్, సర్కిల్, ఇదో కటింగ్, ఇదో కటింగ్, ఇక్కడ సర్కిల్ అంటే ఇది మూడు కాదు నాలుగు కాదు. మరి రెండిట్లో ఏది కరెక్ట్ అంటే ఈ మూల సారణి ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఒకటి. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఇప్పుడు 41 నుండి 44 వరకు ప్రశ్నలకు ఎడం ఒక సమస్యాత్మక చిత్రం, కుడిపక్క 1, 2, 3, 4 అనే 4 సమాధాన చిత్రాలు ఉంటాయి. వీటిలో సమస్యాత్మక చిత్రం నుంచి కత్తిరించినట్లు ఉండేదాన్ని ఎంపిక చేసి దానికి సంబంధించిన అంకెను సమాధాన పత్రంలో ప్రశ్నకు ఎదురుగా ఉన్న పెట్టిలో రాయవలెను. అంటే ఈ మూడు పార్ట్లు ఉన్న ఏకైక ఇందులో ఒకటి ఉంటుంది, దాన్ని కరెక్ట్గా మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఈ మూడు పార్ట్లు ఏ డయాగ్రామ్లు ఇప్పుడు ఉన్నాయో చూద్దాం. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. దీనికి ఉన్నాయా ఇలాంటి రెండు క్రాస్ ఉన్నాయి, కానీ ఇది స్ట్రైట్గా ఉందంటే ఒకటి కాదు, రెండు. ఇక్కడ క్రాస్ పెట్టు, మూడు క్రాసులు ఉన్నాయంటే కాదు. మూడు చూడండి, ఇక్కడ ఒక క్రాసు, ఇక్కడ ఒక క్రాసు, మైన సెంటర్దో ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఈ రెండు సమానంగా ఉన్నాయి, అంటే మూడు కూడా కాదు. నాలుగు చూసారా, ఇదొక క్రాసు ఇలా పెట్టాడు, ఇదొక క్రాస్ పెట్టాడు, సెంటర్ ఇది ఉంది, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నాలుగు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 1, 2, 3, 4 నాలుగు పీసులు ఉన్నాయి. ఆ నాలుగు ఎక్కడ సెట్ అయ్యే విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దానికి ఉన్నాయా ఒక పీసు, రెండు, మూడు, నాలుగు. ఈ రెండు పీసులు సమానంగా ఉన్నాయి. ఓకేనా? చూడండి, అంటే ఒకటి అలా ఉందో చూద్దాం. రెండు కాదు, ఎందుకంటే ఇక్కడ ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉంది, అంటే రెండు కాదు. మూడు ఇలా ఓపెన్ కట్టారు, ఇదేమో క్రాస్కి ఉంది కానీ ఇక్కడ ఈక్వల్గా ఉంది, సెంటర్కి ఉంది అనమాట. ఇది ఓ పక్కకు ఉంది, అంటే మూడు కాదు. నాలుగు చూస్తే సేమ్ దీనికి సంబంధించినట్టుగానే ఉంది, కానీ నాలుగు కూడా కాదు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఒకటే. ఓకేనా? నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ చూస్తే 1, 2, 3 చూడండి. 1 ఇది 2, ఇక్కడ దీనికి దీనికి సెట్ అవ్వదు, ఇది పొడుగ్గా ఉంది, ఇది సాధనంగా ఉంది, అంటే ఒకటి కాదు. 2 చూడండి, ఇదేదో సెట్ అయ్యేలా ఉంది. ఇది ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, అంటే 2 అలా ఉన్నది చూద్దాం. 3 కాదు, 4 కాదు. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే 1, 2, 3, 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమి ఉన్నాయి? 1, 2, 3, 4 కానీ ఇలాంటి పొడుగున్నది ఎక్కడ లేదు ఇక్కడ, అంటే ఫస్ట్ 1 కాదు, సెకండ్ 1 అలాంటివి కూడా లేవు, దీనికంటే సెకండ్ 1 కూడా కాదు. థర్డ్ 1, థర్డ్ 1 చూడండి, ఈ పైన క్రాస్ ఉందా? లేదు. చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయంటే కాదు, థర్డ్ 1 కూడా కాదు. ఫోర్త్ 1 చూడండి, 1, 2, 3 మూడు సమానంగా ఉన్నాయి, పైన ఇది ఉంది, ఇది కూడా ఉంది, అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 4th 1, 4. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇలా జాగ్రత్తగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరలా అడిగి తెలుసుకొని చూడండి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ చూద్దాం. చూసినట్లయితే చూడండి, 46 నుంచి 50 ప్రశ్న వరకు ఉన్న ప్రశ్నలకు ఎడం పక్క ఒక సమస్యాత్మక చిత్రం, కుడిపక్క 1, 2, 3, 4 లేదా ABCD అని 4 సమాధాన చిత్రాలు ఉంటాయి. ఈ 4 ఇందులో సమస్యాత్మక చిత్రం దాగి ఉందో కనిపెట్టి దానిని సంబంధిత అంకెను సమాధాన పత్రంలో ప్రశ్నకు ఎదురుగా ఉన్న పెట్టిలో రాయవలెను. మనం ఈ సెక్షన్లో ఇక్కడ ఒక పార్ట్ అనేది ఉంటుంది, ఈ పార్ట్ ఈ బొమ్మల్లో ఎక్కడ ఇమిడి ఉందో చూసి, ఎందులో ఇమిడి ఉందో చూసి మనం దాన్ని ఆన్సర్గా రాయవలెను. ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఎక్కడ ఉంది? యాస్టిచ్ చూడండి, ఇలా ఉంది, ఇలా ఉంది, కానీ ఇంకెక్కడైనా ఉందా? దీనికి ఓపెన్గా ఉంది, ఇక్కడ ఓపెన్గా ఉంది, అంటే ఒకటి చూద్దాం. నెక్స్ట్ ఇందులో ఉందా? అంటే యాస్టిస్ సెంటర్ చేసి లేదు. దీంట్లో ఉందా? దీంట్లో కూడా సెంటర్ చేసి కరెక్ట్గా లేదు. దీంట్లో ఉందా? దీంట్లో కూడా లేదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 1. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే, చూసారు ఈ ట్రయాంగిల్లో ఇది ఎక్కడ యాస్టిస్ ఇందులో ఇమిడి ఉందో మనం చూడాలి. ఏ డయాగ్రామ్లో ఇమిడి ఉందో చూడాలి. ఇందులో ఉందా? యాస్టిజ్ లేదు. మరి ఇందులో ఉందా అంటే ఉంది. ఎక్కడ చూసారా? ఇలా ఉండి, ఇలా ఉండి, ఇలా ఉండి, మెయిన్ లైన్ ఉంది. మీరు బాగా గమనిస్తే దీనికి ఇదిగో ఇది సెంటర్, ఇదిగో లైన్, అంటే 2 ఉంది, 3 ఉందో చూద్దాం. చూడండి, 3 ఎక్కడ కూడా ట్రయాంగిల్ అనేది ఉంది, కానీ ఈ సెంటర్ కరెక్ట్గా ఎక్కడ తీసనేది లేదు, అంటే 3 కాదు, 4 కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? 2.
నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూడండి ఎలా ఉంది ఎలా ఉంది ఇది ఎక్కడ యాస్టిజ్ గా సెట్ అయి ఉందో చూద్దాం. ఏలో ఉందా అంటే ఒకటిలో ఉందా లేదు, రెండులో ఉందా చూద్దాం. ఇగో ఓకే ఉంది. ఇలా ఉన్న తర్వాత ఇలా ఉండి ఇలా ఉంది, ఇలా ఉండి ఇలా ఉంది అంటే రెండులో ఉంది. నెక్స్ట్ మూడులో ఉందా అంటే లేదు, నాలుగులో ఉందా అంటే లేదు. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రెండు. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే ఈ డయాగ్రామ్ యాస్టిజ్ ఎక్కడ దాంట్లో ఉంది? ఇందులో ఉందా లేదు, ఇందులో ఉందా అంటే లేదు, ఇందులో ఉందా అంటే లేదు, ఇందులో ఉందంటే ఉంది. ఎక్కడి నుంచి చూడండి, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఉందన్నమాట. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఫోర్త్. ఇలా కంగారు పడకుండా ప్రతి సెక్షన్స్ 10 సెక్షన్స్ 10 ఫైవ్ 50 మార్క్స్, 40 క్వశ్చన్లకి 50 మార్కులు ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా మెంటల్ ఎబిలిటీ. తర్వాత మనం నెక్స్ట్ విభాగానికి వెళ్ళినట్లయితే మ్యాథమెటిక్స్ నెక్స్ట్ విభాగం అనేది చూద్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.